మీకు పింఛన్ వస్తుందా? ఆ వస్తది. ఆ ఇస్తున్నారు టైం టు టైం. ఎలా ఉంది గ్రామ వాలంటీర్లు ఎలా చేస్తున్నారు పని? బానే చేస్తున్నారు. టైం కి వచ్చేస్తున్నారా? ఆ టైం కి వచ్చేస్తారు. సూపర్ గా ఉంది. వాలంటీర్ వ్యవస్థలో ఉంది. ఆ అది అది కూడా కొంచెం బాగానే ఉంది. పెన్షన్ అందుతుందా? పెన్షన్ నాకు లేదు. వాలంటీర్ వ్యవస్థలో ఉంది. నాకు ఇదే. నాకు ఇదేలేదు. పెన్షన్ కోసం రాశా. ఇంకా రాలే. అంటే ఎంపీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? పది మంది జన జగనే. మళ్ళీ జగనేనా? వస్తాడు. అంటే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు కదా, ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు. వాయిదా వేసినాసే జగన్ వస్తాడు. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్. అన్నీ సూపర్. అన్నీ ఏమి లేదు. అన్నీ జరుగుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. ఏం ఇబ్బంది లేదు. నో డౌట్. ఏసీపీ గెలొస్తుంది, దాంట్లో ఏం డౌటే లేదు. లేదు లేదు మా. వేశారంటే అది కోర్టులో వాళ్ళు వేశారు. వీళ్ళు ఏం చేస్తారు? పెన్షన్ పెంచుతా అన్నారు ప్రతి సంవత్సరం. ఇంతవరకు ఇస్తుండే సంతోషపడాలా. అది వ్యతిరేకత. ఇప్పుడు అటు పెడితేనే ఇస్తా ఉన్నారు ఇదివరకు, ఇప్పుడు లేదు. మామూలుగా ఇంటికి వచ్చేస్తున్నాయి పెన్షన్. ఇబ్బంది ఏముంది దానికి? ఏం పరిపాలన బాగుంది? ఏం బాగుందండి? అన్నీ నిత్యావసర వస్తువులు అన్నీ రేట్లు పెంచేసా. అదే వాళ్ళు ఎవరు వారంటీర్లు ఎవరు అని యాడ్ నుంచి వచ్చారు. ఎక్కడున్నారు? ఇంటికి బియ్యం తెచ్చిస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. అసలు మీకేం కావాలన్నారండి? ఉన్న రేషన్ కార్డు గొట్టిపారి దగ్గర సార్ ఈరోజు కనీసం వారం నుంచి తిరుగుతున్నారు. దానికి సమాధానం లేదు సచివాలయంకి. వారంటీర్ని పోయి అడగమని వారంటీర్ని అడిగితే నాకు తెలియదు సచివాలయంలో ఆయన అడుగున్నారు. ఆడిపోతే మండలంలో ఎంఆర్ఓ అని అడగమన్నారు. లారీ ఉండిందని కమ్యూనిస్ట్ వెహికల్ ఉండిందని కొట్టిపారి దగ్గర ఎవరు జగన్ వారంటీర్ ఎవరా? బాగుంది. 3 బొట్టలు తింటున్నాడు, ఆనందంగా తింటున్నాం. నిందా చెప్పా నేను తప్పుడు మాట్లాడలేం. అయ్యా ఏ చేసి చేశారులే. పరిస్థితి ఏంటంటే అంతంత మాత్రమే ఉందాడ. నేను అనుకుంటున్నాను జగనే వస్తాడు మళ్ళా. ఎందుకు వస్తారండి? ఇంకా రూలింగ్లో ఉండేది ఆయనే కదా, ఆయన కాంక ఎవరు వస్తారు చెప్పా? వ్యతిరేకత వ్యతిరేక ఎంతమంది ఉంటారు? ఇప్పుడు నాలాంటి ఏదో ఉంటాడు, మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వ్యతిరేక కరెక్ట్గానే నేను చెప్తున్నది. తప్పాను నేను తప్పానని చెప్పానండి. నాకు ఒక్కడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఇలా 10 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇష్టమే. బాగాలేదు. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇప్పుడైతే కొంతమంది బాగా చేస్తున్నారు, కొంతమంది బాగా చేయడం లేదు. చంద్రబాబు గారికి జగన్ గారికి ఉన్న తేడా ఏంటి కదా? చంద్రబాబు నాయుడు ఎక్సలెంట్. ఇతను ఫెయిల్ అయిపోయాడు. జగన్ ఫెయిల్ అయిపోయాడు. అభివృద్ధి ఏం లేదు, అసలు మొత్తం ఏమి లేదు. డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టేస్తున్నాడు. ముందు రేటు పెంచేసి అందరినీ ప్రజల సొమ్మే కదా పెంచేది ఆయన. సంక్షేమ పథకాలు అంటే అతను ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి టైలర్స్కి కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు టైలర్స్ అందరు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ వేస్ట్గా ఖర్చు పెట్టారు. రూలింగ్లో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు రావాల్సిందే. వ్యతిరేకత ఉంది కానీ రూలింగ్లో ఉంది కాబట్టి వాళ్ళే కంపల్సరీగా వస్తారు. ఏమంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. పార్టీని చూసేస్తారు. పార్టీని చూసేస్తారు కానీ మనిషిని చూసేయరు. వైఎస్ఆర్కి టీడీపీలో మటుకు మనిషిని చూసేస్తారు. చెప్పలు తగ్గుతుంది, తగ్గుద్ది. ఓడిపోవచ్చని చెప్పలేము. గెలవచ్చు. టీడీపీ గెలిపించే అవకాశాలు అంటే రూలింగ్లో ఉంది కాబట్టి గెలవలేదు. సరిగా లేదండి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు ఇప్పుడు దాకా ఇల్ల అనంతా నాన్స్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే అదంతా కక్ష సాధింపులు. పేదోళ్ళకి కట్టినట్టు ఇచ్చేయాలి అప్పటికప్పుడే. ఆయన నుండి యారికి ఇచ్చేసిన పరిపాలన అంటే ఇలా పరిపాలన సరిగా లేదు. దాని గురించి ఏమనుకునే దానికి లే. నెక్స్ట్ ప్రభుత్వం టీడీపీ రావచ్చు. వాలంటీర్లు ఏముందండి? వాలంటీర్లు ఒకరికాడ సమాధానం చెప్పడంలే. ఎవరిని అడిగితే మేము వస్తామని అంటారు, ఆడవరకు గమ్ముగా అయిపోతున్నారు. నెక్స్ట్ వచ్చి ఎవరు ఆడ సమాధానం కూడా చెప్పరు. డోర్ టు డోర్ సన్న బియ్యం అన్నాడు. ఇప్పటిదాకా ఏం లేదు దాని గురించి. ఆ బియ్యం ముప్పు బియ్యం బియ్యమే ఇస్తూ ఉన్నాడు.
అది ఇప్పుడు వానాకాలంలో ఫ్రీగా ఇస్తానన్నారు భీమా అయ్యగాడి లేదు ఈ నెల డబ్బులు కూడా తీసుకున్నారు స్టోరీ దొచ్చి నేను వాలంటీర్ ఒకరుగాడ మనకి సమాధానం ఇళ్ళకి వచ్చి ఇస్తానన్నారు ఏంది రైస్ ఇళ్ళకి ఇళ్ళ ఆయన చెప్పినట్టు ఏం జరగల ప్రస్తుతానికి నెక్స్ట్ ఏం ఈ ప్రభుత్వం నెక్స్ట్ బాగా ఇదే తోటిగా ఉంది చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి నెక్స్ట్ అదే అనుకో అదే బాగుంది అనుకుంటున్నాం ఇచ్చిన డబ్బులు ఇప్పటికి రాలేదు ఆయన ఇచ్చిన డబ్బులు అయ్యా భీమా భీమా ఇవాళ ఇప్పటికి ఇలా ఆరు నెలలు అవుతుంటే ఇప్పుడు గీలా ఏం పార్టీ ఇప్పు ఎవరిని అడుగుతావు ఎవరిని అడగమంటావా ఏడికి పోవాలా ఏరా ఇస్తే కదా చెప్పినవన్నీ ఇస్తున్నావు అలా అంటున్నారు ఇవాళ పాడు పింఛన్ వస్తే పింఛన్ రాస్తారు అది కూడా కొట్టేసినారు అన్ని పోయినాయి పో దరిద్రం జగన్ కి అసలు మండే పడవు ఎందుకంటే ఇవ్వంత కోరాలు కొన వారికి తీయమన్నాడా అంత ముందు ఉన్నాడు కదా ఉన్నాడు కదా చేశాడు కదా అన్నీ చేశాడు ఆయన చేసినట్టు ఈయన ఏం చేస్తున్నా 90 రూపాయలు కోట్లు 250 రూపాయలు అమ్ముతున్నాడు ఎవడమ్మన్నాడు అబ్బుదా రైతుల మీద మళ్ళీ అంటే ఇదేని అదేని కరెంటు బిల్లు అని ఏం మంచి కాదు 90 రూపాయలు కోట్లు 250 రూపాయలు పెట్టి కూలికి పోతావయ్యా నువ్వు 300 వేస్తావు 250 పెట్టి ఆడ మనిషి ఏం చెందాలా చెప్పు నాకు చెప్పు దానికి ఇంకో చెప్పు ఏం చేశాడు జగన్ అన్న ఈసారి ఒక్క ఓటు పడదు ఓడి కేసు ఓడుకోలేడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు తగ్గిస్తాడా 90 రూపాయలు 80 రూపాయలు ఆయన ఉన్నప్పుడు పరిపాలన 10 రూపాయలు 250 ఆడ మంచి చేపలు కట్టెత్తుకొని బయట దారి తరుగుతుంది జగన్ గారి పరిపాలన బాగాలే 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 పెన్షన్లే కాదు కూలి చేసుకున్నాడు కూలి లేదు ఇసుక లేక అన్ని వస్తువులు పెరిగిపోయి బాగాలే వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది కానీ అతని పరిపాలన బాగాలే తప్పకుండా బీజేపీ అని వస్తుంది టీడీపీ అని వస్తుంది చెప్పగలుగుతాం అతను అతను సిచ్యువేషన్ బట్టి నాకు వ్యతిరేకత వాళ్ళ నాన్న అంటే నాకు ప్రాణం పిచ్చమ్మని నేను వాళ్ళ నాన్న నాకు పిచ్చమ్మని గెలుస్తుంది గ్యారంటీగా గెలుస్తుంది ఏది బాగలే టోటల్ జీరో నాకు కొడుకోడు అంటే రేపు ఉపాధి ఉందండి